నేనంటే మీకు ప్రేమ మీరంటే నాకు ప్రేమ తమ్ముడు తమ్ముడు 1 మినిట్ ఇప్పుడు మరి డిసిప్లిన్ ఒకసారి నేను పర్వాలేదు ఇప్పుడు వినబడుతుంది కదా అరే కేసీఆర్ పోయాడు కేసీఆర్ కి నిద్ర పట్టడం లేదు అక్కడ మోడీకి ఇక్కడ కేసీఆర్ కి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవడం ఖాయం ఆరు నెలల తర్వాత మీ సీఎం అవుతా పద్దెనిమిది నెలల తర్వాత మీ ప్రైమ్ మినిస్టర్ అవుతా ఆల్ అవుట్ మనం ఇన్ను చూసారా అడుగు అడుగుకి ఈరోజు చూసారా మీ ఊర్లో ఒక కుర్రాడట ఓయు ఏం పేరు నా మీద దాడికి దిగాడు తప్పు కదా నేను నేను ఎంతో ఆయన్ని ప్రేమించా మన కుర్రాడని నేను చెప్పులు కుడుతుంటే ఎందుకంటే ఒక్క నిమిషం ఆలోచించాను నేను ఇప్పుడు మరి మాట్లాడుకోండి గొడవ చేయకండి ఐదు నిమిషాలు ప్లీజ్ నేను మునుగోడులో పాపం నేను బీసీ మీకు తెలుసు కదా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ రాజగోపాల్ రెడ్డి బీజేపీ శ్రావంత్ రెడ్డి చెల్లి కాంగ్రెస్ కాంగ్రెస్ ఓట్లన్నీ మనకు వచ్చేసింది రేవంత్ రెడ్డికి చెప్పాను శ్రావంత్ రెడ్డికి చెప్పాను రాజగోపాల్ రెడ్డికి చెప్పాను నేను నిలబడిన తర్వాత ఇంకెవరైనా నిలబడకూడదు ఎందుకంటే వాళ్ళు ఆరకించారు ఏ తమ్ముడు ప్లీజ్ మరెవరు నోరెప్పుకండి తల్లి తల్లి కౌరవ విభాగం నేర్చుకోవాలి ఆ తల్లి తండ్రులు అన్నలు అక్కలు ఆలకించడానికి వచ్చారు మూడు ముక్కలు నేను చెప్తా గొంతుకు లేకపోయినా పాడేది గద్దరన్న మీరు విన్నారు కదా ప్రజాగాయకుడు గద్దరన్న కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ వద్దని 75 సంవత్సరాల్లో అందరికీ పాంప్లెట్స్ పంచారా అది తమ్ముడు నేను చెప్పినంత వరకు మళ్ళీ మీరు మాట్లాడకూడదు చాలా ఇంపార్టెంట్ మాటలు చెప్పడానికి ఇంట్లో బాగోపోయినా గంట రెండు గంటల రెస్ట్ ఎందుకంటే ఐదున్నర నుంచి రెడీ అయ్యి ఆరు ఆరున్నరకు బయలుదేరి ఏడు నుంచి పది ఎండలో ఎండిపోతున్నా వాన్లో కలుస్తున్నా గొంతుకు చల్లో పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇంకొక 8 రోజులు మనకు టైం ఉంది ఓన్లీ ప్రచారానికి ఈరోజు దాకా 7 రోజులు బీజేపీ వాళ్ళేమో 1000 మందిని 29 రాష్ట్రాల నుంచి దించేశారు అలా అబద్ధాలు చెప్పుకోవడానికి టిఆర్ఎస్ ఏమో 30,000 మందిని దించేశారు సర్పంచ్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు మన డబ్బు దోచుకున్న డబ్బు కేసీఆర్ నన్ను అడుక్కుంటే నేను డబ్బు ఇచ్చాను చంద్రబాబు నాయుడు అడుక్కుంటే డబ్బు ఇచ్చాను రాజశేఖర రెడ్డి అడుక్కుంటే డబ్బు ఇచ్చాను నరేంద్ర మోదీ అడుక్కుంటే డబ్బు ఇచ్చాను నేను బీసీని కమ్మ బాంధు ఇచ్చాను రెడ్డి బాంధు ఇచ్చాను బ్రాహ్మణ బాంధు ఇచ్చాను
ఆలేవడు మనమే అందరం ఇస్తాం తమ్ముడు మనకు ప్రాబ్లం ఏంటి తెలుసా మన బీసీలే మనకు ప్రాబ్లం చూడప్పుడు కుర్రాడు సత్యనారాయణ వచ్చి నా మీద అటాక్ చేస్తున్నాడు మీడియా ముందు ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఓకే తప్పలేదు మరి నన్ను అటాక్ చేయకూడదు కదా అందరి ముందు మరి బీసీ కనీసం వాళ్ళకి ముగ్గురు 3% ఉన్న రెడ్డిలకే వాళ్ళు టికెట్లు ఇచ్చినప్పుడు మనం 70% బీసీలు ఉన్నాం అందులో నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న కులగా చూడకూడదని తప్పలేదు 16% ఎస్టీ లైన్స్ దోచుకొని వేల కోట్లు దోచుకొని మనకు 1000 రూపాయలు ఇస్తారు ఓటుకు వద్దు చెప్పండి వద్దు మరి వద్దు డబ్బులు ఇచ్చినా ఈ మన డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం 100 మందికి చెప్పి రోజుకి ఎంత మందికి రెండు గుర్తుకేయమని 100 మందికి మీరు చెప్పాలి రోజుకి మీ ఓటు ఎలాగా వేస్తారు తెలియని అమ్మలకి నేనంటే తెలియని అమ్మలు ఉన్నారు అక్కలు ఉన్నారు చదువులేని చెల్లెళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు మీరు చాలా బాగా ఆలకించాలి విషయం మీరు రోజుకి వీలైతే 100 మందికి నేను రోజుకి 5000-8000 మందికి చెప్తున్నాను ఈరోజు మళ్ళీ మీడియా ద్వారా 1000000 మందికి చెప్తున్నాను మునుగోడులో 2,40,000 మంది అందరూ విన్నారు మన గురించి 40,000 మంది విన్నా చదువు లేని వారు 40,000 మంది ఉన్నారు అంతే వాళ్ళకి మీరు చెప్పాలి చెప్తారా థ్యాంక్ యూ ఇప్పుడు మీరేం ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయి ఇక్కడ ఎన్ని మీరేం చెప్పాలో చెప్తాను మీరేం చెప్పాలో చెప్తాను అందులో రాసి ఉంది 6 నెలల్లో వీళ్ళు చేయలేని అన్ని వీళ్ళేమీ చేయలేదు కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు మోదీ గారు 80 లక్షల కోట్లు అప్పు చేశారు ఆ అప్పులన్నీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ చేసిన అప్పులు తీర్చుతా నేను ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు చేసిన అప్పులు తీర్చుతా మీ ఓటు అందుకనే గద్దరన్న మన పార్టీలో చేరారు చూసారా లైట్లు ఎందుకు ఆర్పాలి ఇది ఇది కుట్ర కాదా పోలీస్ ఆఫీసర్స్ ఉంటుండగా లైట్లు ఎందుకు ఆపాలి తప్పు కదా అది ఇప్పుడు మీరేం చేయాలి భయం నిద్ర పట్టలేదు నా మీద అటాకులు చేయిస్తున్నారు ఒరే ఒరే బుద్ధి తెచ్చుకోండిరా మీరు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మీ కూసుకుంట్ల పూసుకుంట్ల గోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెళ్ళు అర్థమైందా అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళు పూర్తిగా తమ్ముళ్ళకి చదువుకున్న తమ్ముళ్ళు 7000 మందికి ఉద్యోగాలు మన మునుగోడులో 1000 ఎప్పుడు సీఎం అయిన తర్వాత కాదు ఎమ్మెల్యే అయిన 6 నెలల లోపునే ఒక హాస్పిటల్ నా సొంత డబ్బుతో సంగారెడ్డిలో కట్టాను కదా 1200 ఎకరాలు హైదరాబాద్ అడవిని అమెరికా చేశాను కదా అలాగా ఇక్కడ మునుగోడుని ఇంకా చేసి చూపిస్తా ఈ దుష్టులకి కనుక కనుక మీరేం చేస్తారు 1000 ఉద్యోగాలు మండలానికి 1 హాస్పిటల్ 1 కాలేజీ అన్నీ ఫ్రీ నా సొంత డబ్బుతో మీకు చేస్తాను